సరైన జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వానికి లాక్ నిబంధనలు ఫాలో అయినట్లయితే కరోనా మహమ్మారి నిర్మూలన సాధ్యమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను పరిశీలించారు. గతంలో పట్టణంలోని 4-5 మార్కెట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు కొత్తగా 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడమే కాకుండా వినియోగదారుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో సరుకులు ఇంటింటికే సరఫరా చేయాలని స్పెన్సర్స్ వారితో చర్చిస్తామని తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసే సౌకర్యం కల్పిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఒక లక్ష్యంగా ముందుకైనా వందనం కలిసి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం అద్భుతంగా ఆ యొక్క ఏదైతే ఇండోనేషియా వాళ్ళు తిరిగిన ప్రాంతాన్ని మొత్తం రెడ్ జోన్గా వివరించుకొని మొత్తం రాకపోకలు మొత్తం బంద్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా ప్రాంతాల్లో కూడా చాలా కట్టుదిట్టం చేసేది, అందరి ఇంటికే పరిమితం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించడం కానీ దీని ద్వారా కొంచెం వైరస్ కంట్రోల్ చేసే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం కంట్రోల్ అవుతుంది. నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను, కూరగాయల మార్కెట్లు గతంలో 4-5 ఉండేవి, కానీ ఇప్పుడు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మేయర్ గారు కానీ కమిషన్ అని టోటల్గా 11 కూరగాయల మార్కెట్ చేయడం జరిగింది. ప్రజలు బ్రహ్మాండం కొనుక్కుంటారు, అయినా ఇంకా సరిపోతే కొన్ని చోట్ల చాలా మంది బాగా వస్తున్నారు. ఇంకొక 4 కూరగాయల మార్కెట్ పెంచే అవకాశం ఉన్నది. అలకాపురి కానీ, తర్వాత హుస్సేన్పుర కానీ, హౌసింగ్ బోర్డు కాలనీ కానీ కొన్ని ఇంకొక 4-5 ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాంతో ప్రజలు ఒకేకాడ గుమ్మిగూడే అవకాశం ఉండదు. సో ఇంకోటి చాలామంది కూడా ఇంటికే తెమ్మని చెప్తున్నారు గ్రాసరీస్, దాన్ని కూడా స్పెన్సర్స్ వాళ్ళు ఈరోజు మాతోటి ఆ మున్సిపల్ వారితోటి వాళ్ళు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఒక ఫోన్ నెంబర్తోటి వాళ్ళు ఇంటి వరకు సరుకులు తీసుకొచ్చిన అవకాశం ఉన్నది. సో ప్రజలకి ఇట్లా ఏం కావాలో అది ప్రజలు ఏ కోరుకుంటే అది చేసే విధంగా ప్రభుత్వం ముందుకున్నది. ప్రజలు మళ్ళీ మరి రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రపంచం మొత్తం కూడా ఈ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సో ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని కష్టపడ్డా కూడా ప్రజల సహకారం ఎందుకు కష్టం. ఈరోజు కూడా మళ్ళీ గుంపులు రావడం జరుగుతుంది. గుంపులు రావడం వల్ల మొత్తం దాకా మీరు ఇంట్లో అరెస్ట్ అయి ఉండి కర్ఫ్యూ వాతావరణం ఉండి ఒకటేసారి వచ్చి మళ్ళీ గుంపులు ఉంటే అది మళ్ళీ అందరికీ పాకే అవకాశం ఉంది. సో ఇంత చేసినా ఒక 1 ఇయర్ ఇట్లా చేసినా కూడా ఎట్టి కోసం ఫలితం రాదు. కాబట్టి దయచేసి ప్రజలు వచ్చిన పని చేసుకొని కూరలు కొనుక్కొని దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఆ కూరలు కొనుక్కొని పోతేనే దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉన్నది. ప్రపంచం మొత్తం కూడా పెరుగుతున్నది, అయినా మా కరీంనగర్లో కట్టడి చేస్తున్నాం. ఇలాగే ఇంకొక 15 రోజులు ఎన్ని రోజులు కష్టపడ్డాం, ఇంకొక 10 రోజులు కష్టపడితే ఈ తెలంగాణ నుంచి ఈ మహమ్మారిని పారదలే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి 15-20 రోజులు కొద్దిగా కష్టపడితే మన జీవితం బాగుంటుంది, లేకపోతే ప్రతి ఒక్కరు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కరీంనగర్ ప్రజలారా, మనం ఎట్టి పోస్తూ స్పందించాలి, మనం అందరం మూకుమ్మడి ఉండాలి. డెఫినెట్గా ఈ యొక్క వైరస్ను అరికట్టాలి, వైరస్ను పారదలందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి చెప్పాలి. మన కోసం కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసము, ఈ నగర భవిష్యత్తు కోసము ఈ వైరస్ను బాధితులు ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్తున్నాము. ఇంటికే పరిమితం కానీ బయటకు వచ్చిన గుంపులు రాకండి, గుంపులు చోటుకు వెళ్ళకండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవే చిన్న చిన్న జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ.